బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్ ఉండి, మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి పదల కొద్ది మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం, ఎందుకంటే 1-2 మంత్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ వచ్చిండు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు మన హీరోతోని. ఇప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ కదా, మైబుల గారు చిన్నారెడ్డి అట్లనే ఇందకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ పరపతి తెలంగాణ ఉడిపించాడు. నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు, లైక్ వెంకటరెడ్డి లేదంటారా, అందరికైనా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు ఫ్రమ్ బైబుల్ గారు. అందరు రాదుగా ఇదే, ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి, ఇది ఎప్పటి నుంచి 21 కాదు 98 నుంచి చేసుకుంటాను. ఎంత చేసినా కానీ మేము 42 పీపుల్ రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఏమని అంటే అడగడం, అవి ఇవ్వకపోవడం, ఆయన తాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం, 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుట్టి, 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, అది ఆయన తర్వాత యాష్కి వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ గుట్టి, సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ చుట్టివో. ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు వరకు మన ప్రెసిడెంటు ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళ మెంబర్ ఉన్నప్పుడు ఈయన కూడా పోయి మా ప్రభాకర్ పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేస్తాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే అసెంబ్లీ మేఘాలయ నుంచి ఆయనతో కమిటీని మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను ఆ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ నేను బీఆర్ఎస్. ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మేడంతో చెప్పడం జరిగింది, అమ్మ డిలే చేయకూడదు అని. డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇక్కడ మూమెంట్ జరుగుతుంది, పెద్ద మూమెంట్ పబ్లిక్ లోపల. నేను చెప్పేది పార్టీ లోపల మూమెంట్, ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూమెంట్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో. కేసీఆర్ గారు ఎవ్రీ డే పర్సువేడింగ్ మీ, మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ ప్రస్తుతని విప్లవ్ కుమార్, వెరీ ఆర్టికులేట్ బాయ్, ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ బాయ్, ఆయన నా ఎన్కేపడి ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది. నేను ఐ అగ్రీ టు థింగ్, ఐ టోల్డ్ మేడం గాంధీ అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు, బట్ తెలంగాణ హ్యావ్ టు గో. మీకు ఒక మాట కోట్ చేస్తున్నా, నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ టు మై తెలంగాణ. నేను పడి ఉంటా పడి ఉండి ఐఎమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 55 ఏళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది. చేసిన తర్వాత చేయడం జరిగింది, చేసి 13 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ కొంచెం పోరాడడం మీరందరూ చూసే పబ్లిక్లో. అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి, పార్లమెంటు, పార్లమెంట్లో ఒక ఫ్రంటు, పీపుల్లో ఇంకొక ఫ్రంటు, పీపుల్ ఫ్రంటు కేసీఆర్ చూస్తుండే. కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో మరి అరుస్తాను రావు, అంతకుముందు తెలంగాణ మేము 16 ఇంట్లో ఉంటుంది, మేము 13లో 10 గెలిచినాం మాకు తెలంగాణ రాలేము. అప్పుడు 360 మంది చనిపోయారు, తెలంగాణ రాలే. కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తోని బిల్ పాస్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు గెట్ ఎ తెలంగాణ.
తెలంగాణ ఇస్ క్రియేటెడ్ బై ఎ బిల్ బై లా నాట్ బై సాంగ్స్ ఆర్ నాట్ బై డాన్సర్స్ ఆర్ నాట్ బై పబ్లిక్ మీటింగ్ నాట్ బై ధర్నాస్ కానీ ఈ వాటికి ఇన్స్పైర్ చేస్తుంది మీ పబ్లిక్ మూమెంట్ రియల్లీ వుడ్ బి ఇన్స్పైరింగ్ అస్ టు ఫైట్ ఇన్ ద పార్లమెంట్ సో పార్లమెంట్లో కొట్లాడినాం పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసాం కాంగ్రెస్ పార్టీ హెస్ మూవ్డ్ ఇట్ ఇట్ వాజ్ ఇన్ మెజారిటీ కొంచెం అంత గడబడ అవడంతోనే మిస్టర్ జైపాల్ రెడ్డి అప్పుడు ఉన్నాడు అండ్ మిస్టర్ ప్రభాకర్ పొన్న ప్రభాకర్ అప్పుడు నేను బయట ఉంటే నేను అడిగితే ఐ షోడ్ దట్ ద రూల్ యాక్చువల్లీ జైపాల్ రెడ్డి షోడ్ ద రూల్ వాళ్ళు స్పీకర్ని కలిసి దాంట్లో ఏముందంటే ఎప్పుడు వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్ వెనెవర్ ది హౌస్ ఈజ్ ఇన్ డిసార్డర్ వి గో బై ద మూడ్ ఆఫ్ ది హౌస్ స్పీకర్ టేక్ ద డిసిషన్ ద బోర్డ్ దీనికి అరుణ్ కుమార్ అబ్జెక్షన్ కూడా చేసేడు అప్పుడు అరుణ్ కుమార్తో నేను డిస్కస్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పాను నేపాల్ రెడ్డి అండ్ పొన్నము అండ్ జగన్నాథ్ వీళ్ళు పోయి స్పీకర్ని కన్విన్స్ చేసి దే వెంట్ బ్యాక్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్ బై పార్లమెంట్ రిమెంబర్ దట్ సో తెలంగాణ ఈజ్ క్రియేటెడ్ బై నో అదర్ దెన్ ద కాంగ్రెస్ పార్టీ బట్ ద కాంగ్రెస్ మెంబర్స్ ఎవరు ఉన్నా వాళ్ళు దర్ ఇన్స్పైర్డ్ బై ది బిగ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అప్సర్జ్ నిజంగానే పీపుల్లో అప్సర్జ్ ఉండే దానివల్ల వచ్చింది కాబట్టి ఎవరికి ఒకళ్ళకే క్రెడిట్ దొరకాలని అంటాం లేదు కానీ లా పాస్ అయింది మాత్రం పార్లమెంట్తో తెలంగాణ వచ్చింది కానీ కార్యక్రమం కానీ మూమెంట్ ఫోర్త్ స్టేట్ రావడం టీఆర్ఎస్ ఆ సమయం లోపల నేను పోవాల్సి వచ్చింది నేను తెలంగాణకు వచ్చి వచ్చిన తర్వాత ఎవరో క్వశ్చన్ ఇప్పుడు పొద్దున్న అడుగుతుంటే మరి అట్లా ఉంటే అప్పుడే ఫోన్ ఉంటుంది లేదు అప్పుడు తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ తీసేయండి లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి అది వెరీ బిగ్ స్లోగన్ ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు ఇవాళ తెలంగాణ ఏ తీరుగా అవుతుంది డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కానీ మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ద కంట్రీ ప్లానింగ్ ఆనాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్ డెవలప్మెంటల్ పారామీటర్స్ ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా మనము పర్ క్యాపిటల్ ఇన్కంలో ఫస్ట్ ఉండమా ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా ఇరిగేషన్ ఎక్కువ ఉన్నామా మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఐటీ ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ద వరల్డ్ సో ద క్రెడిట్ గోస్ టు అకార్డింగ్ టు బి టు కేసీఆర్ సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైమ్ ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగానే ఉంటుంది కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి మనతో ఏడిసి లాభం లేదు మొన్న మీటింగ్ చేసి వీళ్ళు నేను మీటింగ్లో అటెండ్ చేసిన నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో అయింది చెప్పాను కానీ ఒక మాట ఏంటంటే పీపుల్ అన్న మాట ఈ లీడర్లకు తెలిసింది అందుతో కరెక్ట్ చేసుకోవాలి మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇవ్వాలి ఇచ్చడము దానివల్ల పీపులే కాదు నీ కాడలు దెబ్బతింటుంది ఏం చేసినా కేడర్ని ఎప్పటికీ ఎలిజేట్ చేసుకోకూడదు దూరం తీసుకోకూడదు మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళీ కొట్టేంతలో మనం ఒప్పుకుంటున్నట్టు కాదు వాళ్ళతో ప్రేమ చూపేటప్పుడు అది అందుచే మేము దీంట్లో ఏమంటాము పొలిటికల్ టెర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్ పార్టిసిపేటేమెంట్ వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయితే రావల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్డు వస్తే నా ఈ నీళ్ళ వస్తే అది అడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని కూర్చు మాట్లాడుకుంటూ అవుతుంది అది ఎక్కడో ల్యాక్ అయిపోయి ఓడి ఉండొచ్చు ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు వేయాలి కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివెన్ మీ రెస్పెక్ట్ ఈవన్ ఈజ్ ది వర్కర్స్ బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్
చాలామంది. ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందుకు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, షెల్ కాల్ బాయ్ ఎంఏఎస్, అట్లా అట్టవాళ్ళని సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్. యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లా అట్టవాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ